దివ ఆహు పరే అంటే వీడెవరయ్యా, వీడే దివహ దివాకరహ, దీన్నే పగలంటారు, దీన్నే వెలుతురు అంటారు, దీన్నే ప్రకాశం అంటారు, దీన్నే అగ్ని అంటారు. అర్ధే పురీషిణం, పురీషిణం అంటే పురీషవత్ ఉదకవంతం, పురీషిణం అంటే పురీషవత్ ఉదకవంతం. ఎలాగైతే మనకు ఒక ఒక వ్యక్తికి పురీషం ఉంటుంది కదా, మూత్ర పురీషం అంటారు కదా, ఆ పురీషం ఏం చేస్తుంది, జలాన్ని విడిచిపెడుతుంది, లోపల నుంచి మూత్రం అనేటువంటి జలాన్ని విడిచిపెడుతుంది. అలాగనే సూర్యుడికి పురీషుడని పేరు, ఎందుకనంటే వాడి వల్లనే ఆదిత్య జాయతే వృష్టి. సూర్యుడు అనేటువంటి వాడు పురీషుడిగా ఉన్నప్పుడు ఈ లోకానికి వర్షాన్ని విడిచిపెడతాడు. మనం ఎలాగైతే మన పురీషం ద్వారా జలాన్ని బయటికి అంటే లోపల ఉన్నటువంటి మూత్ర జలాన్ని విడిచిపెడుతున్నామో, అలాగనే సూర్యుడు కూడా పురీషుడని పిలువబడుతున్నాడు. వాడు కూడా వర్షాకాలంలో పురీషుడై వాడు కూడా జలాన్ని విడిచిపెడుతున్నాడు ఈ భూమి మీదకి. బాగా ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. పురీషిణం అథ ఇమే అన్యవు పరే విచక్షణం సప్తచక్రే షడర ఆహు అర్పితమితి. అంటే కొంతమంది ఏంటనంటే ఈ కాలజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఒక ఉపాసన చేస్తారు కాలస్వరూపాన్ని. ఇంకొంతమంది కాలజ్ఞానాన్ని అంటే జ్యోతిష విధులు ఏం చేస్తారనంటే సూర్యుడికి సప్తాశ్వరద మారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటారు కదా. కాబట్టి సప్త అశ్వాలని కలిగి ఉన్నవాడని, అందుకని ఇక్కడ సప్తచక్రం అంటే సప్తచక్రము అని అంటే ఏడు గుర్రాలని కలిగి ఉన్నవాడు అని. ఏడు గుర్రాలు అంటే ఏంటండి, ఏడు గుర్రాలు దేనికి, ఏడు ఒక గుర్రం చాలదా వెళ్ళడానికి మనిషికి, ఏడు గుర్రాలు దేనికి అని అంటే ఏడు గుర్రాలు దేనికి అని అంటే ఏడు వారాలే. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, ఈ ఏడు వారాలనే ఏడు గుర్రాలు, ఇదే ఏడు చక్రాలు. సూర్యుడు కూర్చున్న రథానికి ఏడు చక్రాలు, దీనికి ఇరుసులు ఉంటాయి, దీనికి ఆకులు ఉంటాయి, ఒక్కో చక్రానికి ఆకు ఉంటుంది. ఏమిటనంటే ఆ ఆకులన్నీ కూడా ఆరు ఋతువులే, ఆరు ఆకులుగా. ఇంతకుముందు ఐదు ఋతువులుగా చేశారు, అదొక ఉపాసన, ఇలా కూడా చేస్తారనమాట. కాబట్టి ఆరు ఋతువులని ఆకులుగా అంటే చక్రంలో ఇలాగా ఇలాగ ఫోక్స్ ఉంటాయి కదా, అది ఆరు ఆరు ఋతువులు. మీరు కోణార్క్ అని ఒక ఆలయం ఉంది భువనేశ్వర్ దగ్గర, మీరు అక్కడికి వెళ్తే సూర్యుడి గురించి అద్భుతమైనటువంటి వర్ణన చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ సూర్యుడిది, ఆ సూర్యుడు ఈ కాలంగా విభజన అయి ఈ కాలాన్ని విభజన చేసి ఆ సూర్యుడు నడుపుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ సూర్యుడిని ప్రజాపతి అన్నారు కదా, ప్రజాపతి అంటే ఎవరవుతున్నారు ఇప్పుడు, సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ప్రజాపతులయ్యారు. ఈ ప్రజాపతి స్వరూపమైనటువంటి సూర్యచంద్రుల్లో సూర్యుడు కాలాన్ని ఎలా నడుపుతున్నాడనంటే ఆరు ఋతువులుగా చేసి పంచపాదుడై ద్వాదశ అవయవాలతోటి పురీషనుడుగా ఉండి ఈ లోకాన్ని నడుపుతున్నాడు. అయితే ఈ సూర్యుడు ఎలా జరుగుతుంది, దీన్ని ఈ ద్వాదశ మాసాలు కూడా ఎలా విభజింపబడుతున్నాయో మళ్ళీ ఇంకా చెప్తున్నారు. చెప్పండి, మాసో వై ప్రజాపతి తస్య కృష్ణపక్ష ఏవరై శుక్ల ప్రాణ తస్మాత్ ఏతే ఋషయ శుక్ల ఇష్టం కుర్వంతి ఇతర ఇతరస్మిన్. ఈ మాసము అంటే ఈ ఆరు ఋతువులు ఉన్నాయి కదా, ఆరు ఋతువులు పన్నెండు మాసాలుగా విభజింపబడ్డాయి. ఈ పన్నెండు మాసాల్లో అసలు మాసం అనేది ఎలా వస్తుంది, మాసము అని అంటే రెండు పక్షములతో కూడుకున్నది మాసం. అర్థమైందా, మాసం అనేది రెండు పక్షములతో కూడుకున్నది. పక్షము అనంటే పక్షం అంటే ఏం చెప్పండి, పదిహేదని కాదు, పక్షం అంటే అర్థం రెక్క భాగం, పక్షం అంటే ఒక భాగం. అర్థమైందా, ప్రతిపక్షం స్వపక్షం. కాబట్టి పక్షం, పక్షము అనంటే భాగం. అలాగనే కృష్ణపక్షం శుక్లపక్షం ఎలా వస్తుంది అంటే ఆ సూర్యుడే చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తున్నాడు కదా, ఋతువులని మాసాలని వీడు తయారు చేశాడు, ఆ మాసాన్ని నడపమని చంద్రుడికి చెప్పాడు. ఎలాగా, నువ్వు రెండు పక్షాలుగా విభజింపబడు, కృష్ణపక్షంగా ఒక భాగాన్ని శుక్లపక్షంగా ఇంకొక భాగాన్ని. కృష్ణపక్షంలో తరుగుదల, శుక్లపక్షంలో పెరుగుదల, అందుకనే రెండు పక్షాలుగా విభజింపబడ్డాయి. అర్థమైందా, అందుకనే చంద్రుడికి పక్షపాతి అని పేరు.
చంద్రుడికి పేరేంటి? పక్షపాతి. అందుకని ఆ పక్షపాతి కాబట్టే దక్ష ప్రజాపతి వాడి మీద కోపం వచ్చింది, పక్షపాతం చూపించాడు. ఎందుకని? 27 నక్షత్రాలని అంటగట్టాడు వాడికి, 27 మంది పిల్లల్ని అప్పచెప్పాడు దక్ష ప్రజాపతి. వీడేం చేశాడు? అందరినీ పక్కన పెట్టి రోహిణిని మాత్రమే పట్టుకున్నాడు వీడు, పక్షపాతి. అది కథ, ఇది అర్థం అక్కడ. ఈ పక్షపాతంతో దక్షుడికి కోపం వచ్చింది. మిగతా 26 మంది వెళ్ళి, నానా అంటగట్టావు, ఎందుకు హాయిగా బ్రహ్మచారి అయ్యి ఎక్కడో ఉంటే బాగుండేది, కన్నీకలైపోయి ఉంటే బాగుండేది, వీడికి అంటగట్టి అనవసరంగా తప్పు చేసావేమో అంటే, ఏమిటనంటే రోహిణినే బాగా ప్రేమిస్తున్నాడు చంద్రుడు, మా దగ్గరికి రావట్లేదు. అప్పుడు ప్రజాపతికి కోపం వచ్చింది, దక్ష ప్రజాపతి. వెళ్ళాడు, ఏయ్ ఏమిటి, నువ్వెందుకు ఇలా పక్షపాతం చూపిస్తున్నావు అని అడిగాడు. నేను ఇలాగనే చూపిస్తానన్నాడు. చంపడానికి వెళ్ళాడు, పరుగులు తీస్తూ పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? శివుడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, అంటే ఈ లోకంలో మనకు మృత్యు సమీపమైందని అంటే ఎక్కడికి వెళ్ళాలి? మృత్యుంజయుడి దగ్గరికే వెళ్ళాలి. అందుకనే చంద్రుడు నారాయణుడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? మృత్యుంజయుడి దగ్గరికి. ఎందుకు? వీడిని చంపడానికి వాడొస్తున్నాడు. వీడేం చేశాడు చంద్రుడు? వీడికి ఏమీ సంబంధం లేదు, ఎవడు ఏమైనా వీడికి అనవసరం. వీడి దగ్గరకు వచ్చి సరెండర్ అయితే ఇంకంతే, అడ్డంగా కాపాడుతుంటాడు అన్నమాట. అర్థమైందే? వీడు చక్కగా ఆ చంద్రుడిని తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. అందుకనే చంద్రశేఖరుడు అయ్యాడనమాట.